సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు 8వ రోజు ఆందోళనలు చేశారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు తగ్గేదే లేదంటూ ర్యాలీలు దీక్షలతో హోరెత్తించారు. తమ పోరాటాన్ని వైకాపా సర్కార్ అణచివేసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆటంకాలు ఎదురైనా డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న నిరసనలు 8వ రోజు కొనసాగాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చెవిలో పువ్వులు కాలీఫ్లవర్లు పెట్టుకుని పోనుకొచ్చినట్లు ఊగుతూ వినూత్న నిరసన తెలిపారు. గన్నవరం ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ నిరసన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు వంటావార్పు నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్ వద్దకు భారీగా చేరుకున్న అంగన్వాడీలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీస వేతనము గ్రాడ్యుయేట్ చాలు, ఈ రెండు చాలు, ఈ రెండితోటి ఇస్తే మాకు క్రిస్మస్ గా మీరు ఇస్తున్నటువంటి గిఫ్ట్ గా గుర్తెరుగుతాము. పండగ రోజునే మీకు పాలాభిషేకం చేస్తాం, మీకు ఒకరికే సరిపోతే మీ కుటుంబం మొత్తం కూడా పాలాభిషేకం చేస్తాం. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఎంత దుర్మార్గంగా చేస్తుందంటే తన ఇష్టం వచ్చినట్టుగా సచివాలయాలను ఉసిగెలిపి వాళ్ళని మా మీదకు తోలుతుంటే మేము ఊరుకుంటాం అనుకుంటారా? ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి గుటపాఠం చెప్తాం. కొన్ని లక్షల మంది రోడ్డు మీదకు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇన్ని రోజుల నుంచి మేము ఈ ఆడవాళ్ళు రోడ్డు మీద పడి మేము ఇక్కడ సమ్మె చేస్తుంటే ఈ రోజుకి ప్రభుత్వానికి అసలు కొంచెం కూడా చలనం కలగట్లేదు. మాట తప్పను, మడము తెప్పను అన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు నేను తెలంగాణ కన్నా 1000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పావు. 4.5 సంవత్సరాలు అయింది, ఎందుకని అంగన్వాడీ సమస్యను పరిష్కారం చేయలేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నావు. బయట ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి, మెను ఛార్జీలు మాత్రం పెంచట్లా, క్వాలిటీ సరుకులు అందించట్లా. ఇవాళ నీ సంక్షేమం, పేద ప్రజల ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట మార్కాపురంలో అంగన్వాడీలు వంటావార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి తహసీల్దార్ నుంచి 4 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ చేశారు. 4 రోడ్ల కూడలిలోని దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. బద్వేలు సీడీపీఓ కార్యాలయం నుంచి ఎన్జీఓ కాలనీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా నిలబడి నిరసన తెలిపారు. కడపలోని ఐసీఎస్ కార్యాలయం ఎదుట ఒంటికాలిపై నిలబడి దండం పెడుతూ నిరసన తెలిపారు. రిటైర్ అయిన వాళ్ళకి కొద్దో గొప్ప పెన్షన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళు పేదవాళ్ళు రైల్వే స్టేషన్ లో బస్ స్టాప్ లో అడుక్కున్నారు. వాళ్ళ బాధ చూడలేక ఇకనైనా రిటైర్ అయిన వాళ్ళకి ఆ దుస్థితి రాకూడదని మా ఉద్దేశం. ఇప్పుడు దాకా నిన్ను బతీలు అడుకుని మాపై దయచూపమని అడుగుతూ వచ్చామన్నా, ఇక నుంచి అట్లా అడగమన్నా. మేము ఒక్కొక్క కార్యకర్తకు 5 ఓట్ల లెక్కన ఉంటాయన్నా. మేము 100,000 చిల్లర ఉన్నాము. 100,000 చిల్లర అంటే 5 లక్షల చిల్లర ఓట్లు మీరు మిస్ అవుతున్నారన్నా. అవన్నీ నీకు వ్యతిరేకంగా తెచ్చుకోవద్దన్నా, మేము దెబ్బ కొట్టాల్సి వస్తుందన్నా. అంగన్వాడీ కడుపు కాలి రోడ్లు ఎక్కితే మీకు అక్క జల్లలాగా మేము కనపడడం లేదా? మా బాధ ఏది? మేము జీతాలు పెంచమని చెప్తే మీరు బీగాలు బగల కొట్టించి వేరే సచివాలయం ఉద్యోగస్తులను డాక్రా వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు. ఆ రోజు మీరు పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారమే మేము అడిగేది. అందులో సుప్రీంకోర్టు తీర్పు ఏమని ఇచ్చింది? 26,000 కనీస వేతనం 26,000 రూపాయలు అయితేనే ఒక కుటుంబం బతకగలదని చెప్పింది. గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పింది, అయినా కూడా మీరు పట్టించుకోవడం లేదు. నంద్యాల జిల్లా డోన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఒంటికాలపై నిలబడి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తిలో అంగన్వాడీలు పచ్చగడ్డి తింటున్నట్లు నోటిలో పెట్టుకుని మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంగన్వాడీలో రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో భిక్షాటన చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు డాన్సులు వేస్తూ నిరసన తెలిపారు. శ్రీకాకుళంలో వంటావార్పు చేపట్టారు. ఈ ఆందోళనకు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మద్దతు తెలిపారు.